నమస్తే, వెల్కమ్ టు ప్రియా వంటలు. ఈరోజు మన కిచెన్లో నేను ప్రీవియస్ వీడియోలో రసం పొడిని తయారు చేశాను కదండి, ఆ రసం పొడితో మనం ఈరోజు మంచి గుమగుమలాడే రుచికరమైన రసంని తయారు చేసుకుందాము. ఈ రసం ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఈజీగా, త్వరగా, టేస్టీగా ఎలా రసం తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందామండి. నేను ఆల్రెడీ ఈ రసం పౌడర్ని ముందు వీడియోలో అప్లోడ్ చేసి పెట్టాను. ఆ రసం పౌడర్తో ఈరోజు మనం టేస్టీగా ఉండే రసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావలసినవి 2-3 స్పూన్ల రసం పౌడర్, 1 టొమాటో, 1 చిన్న ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, 1-8 వెల్లుల్లిని ఇలా దంచి పెట్టుకోవాలి. ఇది పొట్టుతో సహా దంచుకోవాలి. అలాగే 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా నీళ్ళల్లో నానబెట్టి దీన్ని రసం తీసుకోవాలి. అలాగే చిటికెడు, పసుపు. ఇప్పుడు రసం ఎలా తయారు చేయాలో చూద్దాం. రసం తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకుని అవి చిటిపడలాడాక 1 ఎండుమిరపకాయనలా సన్నగా గిల్లుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వీటంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటోలు త్వరగా మెత్తపడటానికి ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ రసం పౌడర్లో కూడా పసుపు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలంతా మెత్తబడే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. రెగ్యులర్గా మనం రసంలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోరండి చాలామంది. కానీ మనం రసపొడిలో కందిపొడి అలాగే శనగపప్పు వేసాం కాబట్టి ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకవేళ వద్దు అనుకునే వాళ్ళు ఉల్లిపాయని అవాయిడ్ చేసి కూడా రసం పెట్టుకోవచ్చు. టొమాటో ముక్కలంతా కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసంని వేసేసుకుందాము. తర్వాత పులుపుకి తగినంత నీళ్లు యాడ్ చేసుకోండి. నీళ్లు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం రసం పొడిని 1-2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకుందాము. మీరు టేస్ట్ చెక్ చేసుకుని మీకు ఎంత అవసరం అవుతుందో పులుపుకు తగినంత పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. మనం టొమాటోలు, ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే వేసాము. ఇప్పుడు రసంకి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాము. తర్వాత 1 కరివేపాకుని ఇలా కాడతో సహా వేసేసుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రసము. అలాగే మనం తీసుకున్న కొత్తిమీరలో కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు వేసుకుందాము. తర్వాత రసం దించే ముందు ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. ఇలా చేసుకోవడం వల్ల రసము మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. అంతా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిపైన 1 లిడ్ పెట్టేద్దామండి. ఇలా మూత పెట్టేసి రసము 1 మరుగు వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ తెల్లబెట్టిన అవసరం లేదు. మనము ఎప్పుడైనా సరే అండి, రసం తయారు చేసుకునేటప్పుడు మంటని సిమ్లోనే పెట్టుకొని రసం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది.
హడావిడిగా ఎక్కువ మంట పెట్టేసి త్వర త్వరగా తెరిలించుకునేసామంటే రసంని అంత రుచిగా రాదండి. ఇది ఒక టిప్, ఫాలో అవ్వండి, రసం టేస్టీగా వస్తుంది. చూడండి రసం తెరులుతూ ఉంది. ఇప్పుడు మూత తీసేసుకుందాము. మరి ఎక్కువ పాగిపోకూడదండి రసము. అలా 2 నిమిషాలు ఉడకలు వచ్చిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర వేసేసుకుందాం, మిగిలిన కొత్తిమీరని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, గుమగుమలాడే రసం మనకి నిమిషాల్లో రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలా రసం పొడిని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా రసం తయారు చేసుకుని వేడివేడి రైస్తో తినండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ అండి.